ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం కోసం ఏటా ఆగస్టు 1న వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువగా సోకే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత స్థానం ఈ మహమ్మారిదే. సిగరెట్ కాల్చడం, గంజాయి పీల్చడం లాంటి అలవాట్లు కారణంగా లంగ్ క్యాన్సర్ బారిన పడే ముప్పు అధికం. కేవలం పొగ పీల్చే వారే కాదు, పొగ తాగే అలవాటు లేనివారు కూడా ఈ వ్యాధి బారిన పడతారు. లంగ్ క్యాన్సర్ వాస్తవానికి ఓ సైలెంట్ కిల్లర్. వ్యాధి ముదిరేంత వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ముదిరిన తర్వాత గుర్తించిన చికిత్సలకు లొంగదు. కానీ విడవకుండా దగ్గు రావటం, దగ్గినప్పుడు రక్తం పట్టడం, ఛాతిలో నొప్పి, తలనొప్పి, గొంతు బొంగురుపోవడం, ఒంటి నొప్పులు, కారణం లేకుండా బరువు తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలు కనిపిస్తే ఇవి లంగ్ క్యాన్సర్ కు దారి తీస్తాయని అనుమానించవచ్చు. లంగ్ క్యాన్సర్ రిస్కులు తగ్గించే 7 చిట్కాలు. మహిళల్లోనూ లంగ్ క్యాన్సర్ లక్షణాలను ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. ఇంటా బయట వాయు కాలుష్యం పెరగడమే ఇందుకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. 1962కు ముందు 20-30 ఏళ్ల వారిలో ఈ వ్యాధి అసలు గుర్తించలేదు. కేవలం పొగ తాగే వారికే సోకుతుందని భావించేవారు. కానీ మారిన పరిస్థితుల్లో ఎవరైనా ఈ వ్యాధి బారిన పడవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.